శ్రీమాత్రీ నమ మా ఛానల్లో వచ్చే కార్యక్రమాలన్నీ కూడాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలామంది వ్యూవర్స్ కూడా చూస్తున్నారు చూడడం అనేది ఒక పని కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది ఒక పెద్ద పని మీకోసం మా టీం అంతా కూడా ఎంతో కష్టపడి దీన్ని షూట్ చేసి ఎడిట్ చేసి మీకు అందిస్తున్నారు కదా వాళ్ళకొక ఆనందాన్ని ఇవ్వాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ తరఫున ఇంకొకరిని సబ్స్క్రైబ్ చేసి ఇది మన భక్తి ఛానల్ కదా ఇది డివోషనల్ ఛానల్ కదా పక్కన ఉన్న గంటను కూడా కొట్టేద్దాం సద్గురు జ్యోతిషాలయం ఈ నెల జూన్ నెలలో ద్వాదశ రాసులకు అందరికీ ఎలా ఉంది అనే దాన్ని తెలపడానికి ఒక చిరు ప్రయత్నం మాత్రమే ఇది అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది జీవితంలో భవిష్యత్తులో అందరికీ కూడా ఏదైనా ఒకటి తెలుసుకోవాలి ఈ నెల నాకు ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది భవిష్యత్తు ఎలా ఉంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటుంది నాకు వివాహం అవుతుందా చదువు బాగుంటుందా విదేశాలకు వెళ్తారు ఇన్నిన్ని సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా గోచార గృహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అత్యంత అనుభవంతో దీన్ని చాలా తీక్షణగా దీన్ని ఆలోచించి ఇది ఒక లెక్క అండి ఇదేదో అస్ట్రాలజీ అంటే ఒక ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా దీని వెనక ఒక సైన్స్ ఇట్స్ అస్ట్రాలజీస్ అ సైన్స్ ఈంటికి సూర్యోదయం అవుతుంది ఈ సూర్యాస్తమం అవుతుంది ఈ గ్రహాలన్నీ కూడా ఈ స్థానంలో మారుతూ ఉంటుంది అని చెప్పి ఆ గ్రహాల యొక్క కదలికలను దృష్టిలో పెట్టుకొని వారి వారి యొక్క రాశి ఫలితాన్ని చెప్పడం జరుగుతుంది అంటే మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక అరవై శాతం మాత్రమే మ్యాచ్ అవుతుంది రిమైనింగ్ మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సద్గురువుని సంప్రదించి మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే వారిని సంప్రదించి ఉచిత రీతిలో వారిని గౌరవించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి అప్పుడు మీరు ఏమి చేయాలనేది చెప్పడం జరుగుతుంది మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాము బాబు మాకు చాలా ఒక్కొక్కసారి మాకు వస్తాయి చూసారు ఆ కాల్స్ అర్ధరాత్రి పన్నెండున్నరకు కాల్ చేస్తారు పదకొండింటికి కాల్ చేస్తారు నేను బెట్టింగ్ పెట్టచ్చని అడుగుతాడు లేకపోతే నాకు చెప్పండి ఇప్పుడు ఈ క్షణం చెప్పండి అంటాడు మనం అడగడానికి కూడా ఒక ఒక లిమిట్ ఉంటుందండి దానికి ఒక సమయ పాలన అనేది ఉంటుంది ఏది అడగాలో అదే అడగాలి కానీ మరీ గో అసలు కొన్ని అయితే వినలేని ఆ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారో తెలీదు టీవీ ఛానల్లో వేస్తున్నామని చెప్పేసి ఇలా రాత్రులు కూడా ఇబ్బంది పెడతారేంటి అలా కాకుండా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మేము కింద ఈ నెంబర్స్ ఇస్తాం చూస్తారా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ముందు వాట్సప్ చేసి మీకు ప్రశ్నలు ఏముందో దాన్ని చెప్పిన తర్వాత మేము చూసిన తర్వాతనే కాల్ చేయండి దయచేసి ఓ మీరు అలా కనబడగానే ధనధదనం కొట్టేసుకోండి మేము ఎక్కడ ఉంటామో తెలియదు షూటింగ్లో ఉంటామా లేకపోతే ఏదైనా పూజలో ఉంటామా లేకపోతే ఇంకెక్కడ ఉంటామా అని తెలియదు మీరు కట్టేస్తారు అది ప్రీవియస్ అపాయింట్మెంట్ అనేది ముఖ్యం కదా సో దాన్ని కొంచెం పరిగణలో తీసుకోండి ఓకే ఈ నెల రాశి ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి జూన్ మాసంలో గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి ఇది ఫస్ట్ అనమాట ఈ మాసం గ్రహస్థితులు మేషరాశిలో జీవకారకుడైనటువంటి గురువు రాహులో బుధుడుగా ఉన్నాడనమాట బుధుడు మేషం నుండి వృషభానికి ఇరవై వరకు ఏడవ తరగతి నుంచి ఇరవై వరకు ఉంటారన్నమాట అందులోనే మళ్ళీ మిథునంలో తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు రవి పదిహేను వరకు వృషభంలో సంచారం ఉంటుంది పదహారు తర్వాత మిథునంలోకి మారుతున్నారు కుజశుక్రులు కర్కాటకంలో కలుస్తున్నారు గురువు ఈ నెల మొత్తం మేషంలోనే సంచరిస్తారు రాహు ఈ నెల మొత్తం మేషంలోనే సంచరిస్తారు కేతు ఈ నెల మొత్తం తులాలోనే సంచరిస్తారు చూడండి శుక్రుడు ఈ నెల మొత్తం కర్కాటకంలోనే సంచరిస్తారు చంద్రుడు తులలో ప్రారంభించి మళ్ళీ తులలో అంటే కా కన్యా వరకు ఈ నెల మొత్తం సంచారం ఉంటుంది శనీశ్వరుడు కుంభంలో పద్దెనిమిది తారీఖు నుండి వక్రీకరిస్తూ ఉన్నాడు అన్నమాట సో ఇవన్నీ కూడాను ఈ నెల ఈ గ్రహాలని దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసులకి కూడా మనము చెప్పబడుతుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కాస్త అనుకూలంగానే కనబడుతుంది వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలండి మీరు ఆరోగ్యం బట్ట శ్రద్ధ వహించాలి ఎప్పటినుంటూ ఆగినటువంటి వర్క్స్ అంతా పెండింగ్ వర్క్స్ అంతా కూడా క్లియర్ చేస్తారు భవిష్యత్తులో ఆదాయం కోసం ఫ్యూచర్ ఆదాయం కోసం పెట్టుబడులు పెడతారు అది కలిసి వస్తుంది కూడా నూతన వ్యక్తుల పరిచయం సమాజంలో గొప్పవారి పరిచయం ద్వారా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటుంది కొత్త అవకాశాలు న్యూ ఆపర్చునిటీస్ మీకోసం ఎప్పుడూ తలుపు తడుతూ ఉంటుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు ఆ కళాకారులు అయితే సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి ఒక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీ అందాన్ని ఇష్టపడడం అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మీరు ఎక్కువ చూస్తుంటారు ఇది స్త్రీ పురుషులు ఎవరైనా మీకు వ్యక్తిగత డ్రెస్సింగ్ వ్యక్తిగత దీనికి తర్వాత మీరు అందరిలో అట్రాక్షన్గా చూపించడానికి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అది లిమిట్లోనే చేయండి అది అన్లిమిట్ అయిందంటే అది కాస్త ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రుణాలన్నీ కూడా ఈ నెల తీరిపోతున్నాయని అని చెప్పచ్చు దుబారా ఖర్చులు బాగా పెరుగుతుంది అంటే మీ గొప్పలకి ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి స్ట్రెస్ అధికంగా ఉంటుంది సహ ఉద్యోగుల ద్వారా ఈ ఉద్యోగం చేసేవారికి ఈజీగా ఉద్యోగం చేయండి ఏం టెన్షన్ అక్కర్లేదు ప్రైవేట్ రంగం వారికి పై అధికారుల నుంచి ప్రెషర్స్ బాగా ఉంటుంది అయినా ఈజీగా తాపిగా చేసుకుంటూ పోనండి ఆర్థికం ద్వారా ఇన్వెస్ట్మెంట్కి పెట్టేటప్పుడు టేక్ కేర్ మళ్ళీ ఒకసారికి రెండుసారి ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి మీకు రావాల్సినవి కూడా ప్రెషర్స్ ఎక్కువ ఉంటుంది అయ్యో నాకు రావాలి రావాలి మీరు ప్రెషర్ తీసుకోకుండా వచ్చేస్తుంది సకాలంలో వస్తుంది కాస్త ఈగో ప్రాబ్లం మీకు చాలా ఎక్కువ ఉంటుందండి మిమ్మల్ని బాగా ఈగో అందరిలో గుర్తింపు రావాలి లేదా అందరు నన్ను గౌరవించాలి అనే ఆ ఈగో ప్రాబ్లం ఈ గోలో ఆ ఈ తీసేసేయండి గో అన్నీ బాగుంటుంది అన్ని రకాలుగా ఉంటుంది మన వాళ్ళే కదండి మన బంధువులే కదా మన అన్నదమ్ములే కదా మన చెల్లెలే కదా మన భార్య భర్తలే కదా మన ఫ్రెండ్సే కదా అని ఒక భావనతో వెళ్ళండి అక్కడ ఈ అనేది పోతుంది గో స్మూత్గా వెళ్తారు మీరు దానివల్ల మీరు నష్టపోతారు సామాజికంగా నష్టపోతారు తర్వాత విదేశాలకి వెళ్ళే వాళ్ళకు ఒక గొప్ప అవకాశం అనేది ఉంటుంది కలిసి వస్తుంది ఏమైనా మీ వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అన్నీ తొలగిపోతుంది వాటర్ రిలేటెడ్ ప్లేస్కి అంతా మీరు వెళ్తారు చూసారా విహారయాత్రకు వాటర్ రిలేటెడ్ కాస్త జాగ్రత్తగా అడుగు జాగ్రత్తగా వేసి వేయండి దానిలో ఒక చిన్న ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయని కూడా చెప్తుంది వ్యసనాలకు దూరంగా ఉండండి వాహనం నడిపేటప్పుడు చాలా ఏకాగ్రతగా ఉండండి అన్ని రకాలుగా మీరు ఏదైనా అగ్రిమెంట్స్ వేసుకునేటప్పుడు ఒకసారి రెండుసారి మీ భార్య భర్తల పిల్లలతో మీ అడ్వకేట్తో మీ యొక్క ఆడిటర్తో అడిగి చెయ్యండి ఓవరాల్ అన్ని రకాలుగా మిశ్రమంగా ఉంది బాగా ఉంది ఆర్థికంగా బాగుంది మిగతాంతా మీ కంట్రోల్లో ఉంది మీ చేతిలో ఉందండి ఏది కూడాను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ సెవెంటీ థర్టీగా ఉంది రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి అవకాశం వస్తుంది జారిపోతుంది అవకాశం వస్తుంది జారిపోతుంది అది జాగ్రత్త పడండి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి చేసుకోండి శాస్త్రవేత్తలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి అద్భుతమైన సమయం వైద్య రంగం వారికి సేవ కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ ఎన్జిఓస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు చంద్రాష్టమం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల రెండు నిమిషాల నుండి పదకొండు ఆరు రెండు వేల ఇరవై మూడు ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టం ఉంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండి పద్దెనిమిదవ తారీఖున పంతొమ్మిదవ తారీఖున ఒక శుభవార్త శ్రవణాన్ని వింటారు మంగళ శనివారాలు ఈ వా నెలంతా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు నలుపు మరియు బ్లూ శుభాలను వేగంగా కలిగిస్తుంది ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి ఈ నలుపుని బ్లూను వేసుకోవడం శని ప్రీతి కూడా కలుగుతుంది అని కూడా చెప్పొచ్చు అదృష్ట సంఖ్య తొమ్మిది అని చెప్పచ్చు పశ్చిమ దశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది శని భగవాను ప్రార్థన చేయండి ఈశ్వర శబ్దాన్ని ప్రయత్నం చేయండి ఓం శివాయ అని చెప్పండి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయండి శని భగవానికి తైలాభిషేకం చేయండి శనివారం నాడు ఉదయం తొమ్మిది పదిన్నర సమయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపాలు వెలిగించండి దేవాలయం ఆలయంలో ఇంకాను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మంచి వేసవి తాపడం కాబట్టి ఒక మంచి ద్వాదశ రాశి మిత్రులందరికీ కూడాను మా రాశి ఫలితాలన్నింటినీ చూసిన మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అంటే అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది మీకోసం ఆ దేవాలయంలో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం ఆ దేవాలయాన్ని అందరూ దర్శించుకోండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జీవకోణ అనే ప్రాంతంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మా దేవాలయాన్ని దర్శనం చేసుకోండి వందే 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 బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి శరణమయ్యప్ప ఇలాంటి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తాయి Thank mm -hmm.